జాన్ మాథ్యూ అనే 22 ఏళ్ల అబ్బాయి చెన్నైలోని కొట్టివాకం అనే ఏరియాలో ఫ్యామిలీతో ఉంటున్నాడు. అదే ఏరియాలోని ఒక కాలేజీలో బిఎస్సి కోర్సు చదువుతున్నాడు. అతని ఇంటి నుంచి 2 ఇళ్ల తర్వాత జెన్నిఫర్ పుష్ప అని 20 ఏళ్ల అమ్మాయి ఉంటుంది. వీరిద్దరూ మొదటిసారి కొట్టివాకంలో ఉన్న చర్చిలో మీట్ అయ్యారు. ప్రతి సండే ఫ్యామిలీతో కలిసి ఆ చర్చికి ప్రేయర్ కోసం వెళ్ళేవారు. అప్పుడే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. పుష్ప చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూడగానే జాన్కు నచ్చేసింది. ఆమెను లవ్ చేయడం ప్రారంభించాడు. ఆమెను చూడడం కోసమే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు. పుష్ప కూడా అతనితో మాట్లాడేది. ఇలాంటి క్రమంలో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్లకు పుష్పకు జాన్ ప్రపోజ్ చేశాడు. ఆమెకు కూడా అతడు నచ్చడం వల్ల సరేనని చెప్పింది. ఆ టైంలో పుష్ప ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రేమలో పడ్డాక వీరు ఊరంతా జాలీగా తిరగలేదు. ఒక చోటు మాత్రమే వీరు కలుసుకోవడానికి మీటింగ్స్ పాటుగా పెట్టుకున్నారు. అదేంటంటే పుష్ప చదువుకునే కాలేజీకు బయట కలుసుకునేవారు. పుష్ప కాలేజ్ నుంచి బయటకు రాగానే అక్కడ ఇద్దరు కలుసుకుని కాసేపు మాట్లాడుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళేవారు. ఇలాంటి క్రమంలో పుష్ప ఇంటర్ ముగించింది. ఆ తర్వాత నుంగమ్మాకంలోని పెద్ద కాలేజీలో బీసీఏ కోర్సులోకి వెళ్ళింది. ఆమె బాగా చదివేది. తను మంచి మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయాలని గోల్గా పెట్టుకుంది. తను ప్రేమలో ఉన్నా కూడా జాన్తో ఊరంతా తిరిగినా కూడా చదువు విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. అన్ని పరీక్షల్లో 90% పైగా మార్కులు తెచ్చుకునేది. జాన్ను వారానికి ఒకసారి కాలేజీకి పిలిచి అతనితో షికారుకు వెళ్ళేది. తను ఎప్పుడు పిలుస్తుందా అని జాన్ వెయిట్ చేసేవాడు. తను పిలవగానే బైక్ తీసుకుని వెళ్ళి ఇద్దరు ఆ బైక్లో ఊరు తిరిగేవారు. వాళ్ళ లైఫ్లో ఇలా 5 సంవత్సరాలు సాగింది. జాన్ బిఎస్సి చదివిన తర్వాత పై చదువులు చదవలేదు. ఎందుకంటే అతన్ని చదివించడానికి అతని ఇంట్లో ఆర్థిక వసతులు సరిగా లేవు. జాన్ తండ్రి ఒక టైలర్, సొంతంగా షాప్ పెట్టుకున్నాడు. తండ్రికి సాయం కోసం అప్పుడప్పుడు జాన్ కూడా షాప్కు వెళ్ళేవాడు. తను కూడా బాగా సంపాదించాలన్న ఉద్దేశంతో జాన్ కూడా టైలరింగ్ షాప్లో బాగా కష్టపడేవాడు. తను పెళ్లి చేసుకునే టైంకు పెద్ద క్లాత్ స్టోర్ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పుష్ప బీసీఏ ముగించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పుష్ప బీసీఏ ముగించిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆమెకు ఉద్యోగం దొరికింది. టీసీఎస్లో ఉద్యోగం దొరకడంతో ఆమె చాలా సంతోషపడింది. తను అనుకున్నది సాధించానని చెప్పి జాన్ను పిలిచి పెద్ద పార్టీ చేసుకుంది. పుష్పకు ఉద్యోగం దొరకడంతో జాన్ కూడా సంతోషపడ్డాడు. తను కూడా త్వరలోనే పెద్ద షాపు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో పుష్ప తండ్రికి వీరి ప్రేమ గురించి తెలిసింది. వెంటనే పుష్ప తండ్రి చాలా కోప్పడ్డాడు. జాన్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటని అన్ని వివరాలు చెక్ చేశాడు. అతడు బీఎస్సీ మాత్రమే చదివాడని, చదువుకు సంబంధించిన పని చేయడం లేదని, టైలరింగ్ పనిచేస్తున్నాడని తెలుసుకున్నాడు. అతనికి ఎలాంటి ఆస్తులు కూడా లేవని తెలిసింది. వెంటనే పుష్ప దగ్గరికి వెళ్ళి కోప్పడ్డాడు. ఆమెకు నచ్చజెప్పడం ప్రారంభించాడు. నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నావు. ఇంకో 2 సంవత్సరాల్లో నీకు నెలకు 100,000 రూపాయల జీతం వస్తుంది. నా మాట వింటే నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఒక ధనవంతుల కుటుంబంలో నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పుకొచ్చాడు. కానీ జాన్ను పెళ్లి చేసుకుంటే ఆ ఇంటికి వెళ్ళి చాలా కష్టపెడతావని చెప్పాడు. ప్రేమించేటప్పుడు ఈ విషయాలన్నీ ఆలోచించరు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడతావని కూతురుకు ఆ తండ్రి చెప్పాడు. తండ్రి మాటలు విన్న తర్వాత పుష్ప మనసు మారడం ప్రారంభమైంది. తనకు తన తండ్రి గౌరవమే ముఖ్యమని చెప్పి నిర్ణయం తీసుకుంది. నేను త్వరలోనే జాన్తో బ్రేకప్ చేసుకుంటానని తన తండ్రికి మాట ఇచ్చింది. అప్పటి నుంచి జాన్కు ఫోన్ చేయడం ఆపేసింది. అతడు కాల్ చేసినా మెసేజ్ చేసినా బిజీగా ఉన్నానని రిప్లై ఇచ్చేది. తను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి బిజీగా ఉండి ఉంటుందని జాన్ కూడా అర్థం చేసుకునేవాడు. పుష్ప దొరకడమే తన జీవితంలో పెద్ద అచీవ్మెంట్గా భావించేవాడు. ఇలాంటి టైంలో ఒకరోజు జాన్కు పుష్ప ఫోన్ చేసింది. రేపు 11 గంటలకు ఒక బేకరీకి రమ్మని, నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే జాన్ అక్కడికి వెళ్ళాడు. తను ఒక షాకింగ్ విషయం చెప్పింది. తన తండ్రి చెప్పిన అన్ని విషయాలు అతనికి చెప్పి మనం విడిపోదామని చెప్పింది. ఇకపై మంచి ఫ్రెండ్స్గా ఉందామని చెప్పగానే జాన్ ఏదీ మాట్లాడకుండా ఉండిపోయాడు. అతని కళ్ళ నుంచి నీళ్లు రాలుతూనే ఉన్నాయి. 5 ఏళ్లుగా ప్రేమించిన అమ్మాయి విడిపోదామని చెప్పగానే అతడు తట్టుకోలేకపోయాడు.
తనే భార్యగా ఎన్నో కలలు కంటుంటే ఒక్కసారిగా వాటిని చెడిపేసినట్లు అయింది. నువ్వైనా ఇకపై బాగుండని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తర్వాత పుష్పకు జాన్ ఫోన్ చేయలేదు. ఇలాంటి క్రమంలో పుష్ప తన తండ్రికి అన్ని విషయాలు చెప్పింది. జాన్తో బ్రేకప్ చేసిన తర్వాత అతడు తనకు కాల్ చేయడం లేదని, ఇప్పుడంతా సవ్యంగానే ఉందని చెప్పుకొచ్చింది. ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆ తండ్రి ఆలోచించసాగాడు. ఆ రోజు మార్చి 30, 2017 పుష్ప పుట్టినరోజు. ఆ రోజు ఉదయం పుష్పకు జాన్ కాల్ చేశాడు. పుట్టినరోజు విశేష చెప్పాడు. మనం ఇవాళ మీట్ అవుదామా అని అడిగాడు. మన ఇద్దరం బ్రేకప్ అయ్యాం, ఇకపై మనం ఫ్రెండ్స్గానే ఉండబోతున్నాం. చివరగా ఒకసారి మనం కలుద్దామని అడిగాడు. నీ పుట్టినరోజు నీకు కొన్ని గిఫ్టులు ఇవ్వాలని చెప్పాడు. మనం మహాబలిపురంలోని టైగర్ కేవ్స్కు వెళ్దామని చెప్పగానే చివరిసారిగా అతన్ని కలుద్దామని పుష్ప కూడా ఓకే చెప్పింది. పుష్ప ఇంట్లో కేక్ కటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చింది. జాన్తో బయటకు వెళ్ళింది. ఇద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేశారు. ఆ తర్వాత బీచ్కు వెళ్ళి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత సాయంత్రం మహాబలిపురం టైగర్ కేవ్స్కు వెళ్ళారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జనసంచారం లేని ప్లేస్కు పుష్పను జాన్ తీసుకెళ్లాడు. ఆమెను కళ్ళు మూసుకోమని చెప్పాడు. నేను నీ బర్త్డే సందర్భంగా కొన్ని గిఫ్టులు ఇస్తానని చెప్పాడు. అతడు ఒక గిఫ్ట్ బాక్స్ ఇవ్వగానే దాన్ని చూసింది. కానీ ఓపెన్ చేసే ముందు కళ్ళు మూసుకోవాలని చెప్పాడు. అతడే తన కర్చీఫ్ తీసి తన కళ్ళకు కట్టాడు. అతడు తనకు ఏదో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తున్నాడని ఎదురు చూడసాగింది. అతడు వెంటనే బైకులో ఉన్న సుత్తి తీసి ఆమె తల వెనక భాగంలో గట్టిగా కొట్టాడు. పుష్ప కింద పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పుష్ప చనిపోయిన తర్వాత ఆమె దుపట్టా తీసి పక్కనున్న చెట్టుకు ఉరేసుకుని జాన్ కూడా చనిపోయాడు. 5 ఏళ్లుగా తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తితో ఉండబోతుందంటే జాన్ తట్టుకోలేకపోయాడు. అందువల్ల పుష్పను చంపి అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు పుష్ప ఫోన్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే చెట్టుకు ఊరేసుకున్నాడు. అదే టైంలో పుష్ప తండ్రి ఆమె ఫోన్కు చాలాసార్లు కాల్ చేశాడు. కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఉదయం పోయిన అమ్మాయి రాత్రి కూడా రాకపోవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. అదే టైంలో జాన్ తండ్రి కూడా తన సరౌండ్లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు కనిపించడం లేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందని కంప్లైంట్ చేశాడు. 2 పోలీస్ స్టేషన్లలో వీరిద్దరు కనిపించడం లేదని కేసు రిజిస్టర్ అయింది. చివరిసారిగా వీరి ఫోన్లు ఎక్కడ స్విచ్ ఆఫ్ అయ్యాయని పోలీసులు ఆరా తీశారు. చివరిసారిగా టైగర్ కేవ్స్లోనే 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయని గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి చెక్ చేశారు. జనసంచారం లేని ప్రాంతంలో 2 డెడ్ బాడీస్ను స్వాధీనం చేసుకున్నారు. పుష్ప దగ్గర పెద్ద సుత్తి ఉండింది. అప్పుడు పోలీసులకు సీన్ చూడగానే అర్థమైంది. అదేంటంటే పుష్పను చంపి జాన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్నారు. ఇంకా పుష్ప కళ్ళకు జాన్ కచ్చి కట్టబడే ఉండింది. అందువల్ల ఆమెను నమ్మించి చంపేశాడని పోలీసులకు అర్థమైంది. చాలామంది చిన్న వయసులోనే ఎవరో ఒకరిని ప్రేమిస్తారు, కానీ 100లో 1 మాత్రమే వారిని పెళ్లి చేసుకుంటారు. అందువల్ల చిన్న వయసులోనే ప్రేమ అనే ఊబిలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. చిన్న వయసులోనే ప్రేమలో పడితే నిర్ణయం తీసుకునే అనుభవం ఉండదు. ఈ కేసులో పుష్ప ఇంటర్లోనే ప్రేమించింది. కానీ తన తండ్రి చెప్పిన తర్వాత లైఫ్ అంటే ఏంటో ఆమెకు అర్థమైంది. అప్పుడు కూడా తన తండ్రి చెప్పింది సరైందేనా, తన లైఫ్కు సరిగానే ఉంటుందా అని కూడా ఆలోచించలేకపోయింది. తన తండ్రి చెప్పాడు అదే చేయాలి అన్నట్లు ప్రవర్తించింది. జాన్ కూడా 20 ఏళ్లకే లవ్ చేయడం ప్రారంభించాడు. 5 ఏళ్ళు లవ్ చేసిన అమ్మాయి తనను వదిలి వెళ్ళిపోతుందని ఏం డిసిషన్ తీసుకోవాలో కూడా అతనికి తెలియలేదు. చివరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.